నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ట్రావెన్కోర్ మహారాణి లక్ష్మీబాయి మరియు ప్రిన్స్ ఆదిత్య వర్మలను కలిశారు. శనివారం తిరువనంతపురంలోని కౌడియార్ ప్యాలెస్కు వెళ్లినాక ఎంపీ కవితను ఆమె సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శయనిస్తున్న పద్మనాభ స్వామి వారి ప్రతిమతో పాటు ఆమె రాసిన అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర వైశిష్ట్యం గురించి రాసిన పుస్తకాన్ని మహారాణి లక్ష్మీబాయి ఎంపీ కవితకు బహుకరించారు. పోచంపల్లి శాలువాను ఎంపీ కవిత మహారాణి లక్ష్మీబాయికి అందజేశారు. అనంతరం పలు అంశాలపై వారిరువురు చర్చించుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మహారాణి గౌరీ లక్ష్మీబాయి కవితను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్, మెడికల్ సైన్స్ సీఈఓ గౌరీ కామాక్షి, ప్యాలెస్ ఆడిటర్ గోపాలకృష్ణన్, కాంచీపురం శంకర్ పాల్గొన్నారు.